హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు అయితే నేను అమెజాన్ నుంచి వర్క్ బ్లౌజ్ ఒకటి తీసుకున్నానమాట. అది ఎలా ఉందో మీకు చూపిస్తాను. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుంది, ఇంత కరెక్ట్గా మ్యాచ్ అవుతుందని చెప్పేసి. నేను బాబు బర్త్డే కోసం ఒక శారీ పర్చేస్ చేశానండి. ఇదన్నమాట శారీ, బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్ వస్తుంది. సో దీని మీద బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. ఇది నేనే స్టిచ్ చేశానమాట. బోట్ నెక్, ప్రిన్సెస్ కట్, అలాగే ప్రజెంట్ మనకి హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్ బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా, సో అది కూడా స్టిచ్ చేశాను. అంతా కూడా బాగుందండి వేసుకున్నప్పుడు. మీకు పిక్ యాడ్ చేస్తాను. బోట్ నెక్ పెట్టాను అనమాట. వెనకాలైతే డ్రాప్ కాదు ఇది, మోడల్ మీరు చూడొచ్చు. దీని నేమ్ అయితే నాకు తెలీదు. చాలా బాగుండింది. బట్ నాకేంటంటే దీని అంచు కలర్ ఉంటుంది కదా, సో ఆ కలర్ తీసుకుందాము ఇంకా బాగుంటుందని చెప్పేసి అమెజాన్లో సెర్చ్ చేశానమాట. సో నాకైతే ఒక బ్లౌజ్ కనిపించింది. ఇది వర్క్ వచ్చేసి థ్రెడ్ వర్క్ ఉంది, అలాగే మిర్రర్ కాదు కానీ చమ్కీ వర్క్ ఉందన్నమాట. సో మ్యాచ్ అవుతుందో లేదో అనుకున్నాను, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి. నో డిఫరెన్స్ అనమాట. సో చూసారు కదా, చాలా బాగా మ్యాచ్ అయింది. అండ్ ఈ బ్లౌజ్ కాస్ట్ అయితే నాకు 450 రేంజ్లో వచ్చేసిందండి. నేను లాస్ట్ టైం కూడా ఒకటి తీసుకున్నా, అది కూడా చాలా బాగుండింది అనమాట. రా సిల్క్ మీద డిజైన్ వచ్చింది. అదైతే చమ్కీ వర్క్ లేదు కానీ థ్రెడ్ వర్క్ అట్లా వచ్చిందనమాట. సో ఇది చమ్కీ వర్క్ ఉంది నాకు, ఎందుకంటే ఈ చమ్కీస్ పెద్దగా నచ్చవు. సో ఇదైతే ఫ్రంట్ వర్క్ వచ్చిందనమాట. సో ఫ్రంట్ సైడ్ హుక్స్ ఉంటుంది అండ్ ప్రిన్సెస్ కట్. తర్వాత బ్యాక్ అయితే బాగా డీప్ ఇచ్చారండి, చూస్తున్నారు కదా, బాగా డీప్ అండ్ ఇట్ సైడ్ కూడా బాగా బ్రాడ్గా ఇచ్చారనమాట. సో వర్క్ అయితే బాగుందండి, క్లాత్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు దాని మీద నాకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఇంకెప్పుడైనా వేటి మీద కావాలన్నా కూడా పర్చేస్ చేయొచ్చు అనిపించింది. మనకి నార్మల్గా బయట వర్క్ చేస్తేనే చాలా కాస్ట్ ఉంటుంది కదా, క్లాత్ వర్క్ ప్లస్ స్టిచ్చింగ్ మినిమం 1000 రూపీస్ లేదే మనకి వర్క్ బ్లౌజ్ అయితే అస్సలు రాదనమాట, తక్కువలో తక్కువ చెప్తున్నా. అండ్ ఇదైతే నాకు జస్ట్ 500 బిలో వచ్చేసింది అనమాట. సో నాకు ఇది బాగా నచ్చింది. మీరు కూడా కావాలనుకుంటే చూడండి, ఇందులో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో నాకు లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి హాఫ్ శారీస్ మీద బాగా ఇష్టం అయిపోయింది అనమాట. అందుకని ఒక లెహంగా చోలీ ఆర్డర్ పెట్టాను. నేనే యాక్చువల్గా బాబు బర్త్డేకి ప్లాన్ చేసుకున్నానమాట. కాకపోతే బాబు బర్త్డేకి ముందు నేను వెళ్ళలేకపోయాను షాపింగ్కి వెళ్ళి, ఆ క్లాత్స్ ఇదంతా కూడా సెట్ చేయలేకపోయాను. ఓకే, బర్త్డే అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఇంకా ఏదన్నా ఒక అకేషన్కి నాకు వేదాకి సేమ్ అట్లా ప్లాన్ చేసుకుందాం, డిజైన్ చేసుకోవాలని ఉంది. ఎంతవరకు కుదురుతుందో చూద్దాం. బట్ ఇప్పుడైతే నేను అమెజాన్ నుంచి ఒక లెహంగా తీసుకున్నానండి. మనకి ఆర్గాంజా మెటీరియల్ ఉంటుంది కదా, ఆర్గాంజా అనమాట, మొత్తం కూడా ఆర్గాంజా వస్తుంది. ఇక్కడ పైన వచ్చేసి నడుము దగ్గర మొత్తం ఇది స్టిచ్లు ఇచ్చారండి లెహంగా మాత్రము. ఇక్కడ జిప్ కూడా ఇచ్చారనమాట, సైడ్ మనకి విజిబుల్ జిప్ అనమాట. అంత లావుగా ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది. అండ్ ఇక్కడైతే కనుక ఎండింగ్లో ఇట్లా మనకి జిగ్జాగ్ చేశారండి, వైర్ ఇచ్చారనమాట. సో వైర్తో ఇవ్వడం వల్ల ఏంటంటే ఇది మంచిగా మనకు కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి లెహంగా, దీని మీదకి బ్లౌజు అండ్ ఓనీ కూడా ఉందండి, దుప్పటా కూడా. సో మోడల్ అయితే మనకి స్లీవ్లెస్ వేసుకొని ఉందండి. క్లాత్ కూడా అట్లానే ఇచ్చారు బ్లౌజ్కి. ఇది వచ్చేసి మనకి నెట్ మీద వర్క్ వచ్చిందనమాట, లోపల లైనింగ్ కూడా ఇచ్చేశారు. సో ఇది మనకి ఫ్రంట్ సైడ్కి మాత్రం వర్క్ ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్కి మాత్రం నార్మల్గా ఇచ్చేసారనమాట. హ్యాండ్స్ అంటే మనకి సెట్ అవ్వదు, క్లాత్ అయితే సరిపోదు, మళ్ళీ వేరే క్లాత్ తీసుకోవాల్సిందే. ఓన్లీ ఎవరైతే స్లీవ్లెస్కి అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి నెట్ మీద వర్క్ చేసి మనకి దీన్ని ఒక లేస్ లాగా అటాచ్ చేశారనమాట. సో ఇది వచ్చేసి దుప్పటా. సో దుప్పటా అయితే మనకి విడ్త్ అంత ఎక్కువేం లేదండి, జస్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా మీకు, జస్ట్ ఈ లెంత్ ఉందన్నమాట. వచ్చేసరికి నార్మల్ లెంత్ అనమాట, 2.25 అలా ఉంటుంది. నేను క్యాన్ ఒకటి ఆర్డర్ పెట్టానండి. ఇది ప్రజెంట్ బాగా ట్రెండ్లో ఉంది కదా అదనమాట. ఇది లోపల వచ్చేసరికి మనకు అంతా కూడా ఫోల్డ్ చేసి ఇచ్చారనమాట, రింగ్స్ వస్తుంది కదా. సో రింగ్స్ అయితే ఇచ్చారు, మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో చూసారు కదా, బాగా ఎక్కువ వచ్చిందనమాట. సో మనకేంటంటే ఇది ఫోల్డ్ అవుతుందండి, మనకు పెద్ద ప్రాబ్లం లేదు, ఫోల్డ్ అవుతుంది. నేను మీకు ఇది విడిగా చూపిస్తాను, ఇలా చూపిస్తే మీకు కనిపించదు. ఇది పిల్లలకి వేస్తారు కదండి ఫ్రాక్స్కి, ఆ క్యాన్ అనమాట. మనం నార్మల్గా ఉండేది ఏంటంటే బాగా గట్టిగా ఉంటుంది, పెద్ద హోల్స్ ఉంటుంది, ఇది స్మాల్ హోల్స్ ఉంటుంది అనమాట, పిల్లల ఫ్రాక్స్కి వస్తుంది. సో అది ఇది వచ్చేసి 2 లేయర్స్ వేశారనమాట. అండ్ కింద వచ్చేసరికి చిన్న లేస్ బార్డర్ అయితే ఇచ్చారు పై లేయర్కి, లోపల లేయర్ అయితే నార్మల్గానే ఉంది.
అండ్ దీని ఈ టూ లేయర్స్ లోపల ఇప్పుడు మీకు చూపించాను కదా వైర్ లాగా ఇచ్చారని చెప్పేసి, ఇది పైనుంచి ఏం వైర్ ఇవ్వలేదండి, కింద మాత్రమే ఇచ్చారనమాట. సో ఇక్కడ నేను లెహంగా అనేది వేర్ చేసి చూపిస్తున్నానండి. ఇది ఆర్గాంజా మెటీరియల్ కాబట్టి మనకు కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట. బట్ దీని లోపల లైనింగ్ అయితే మనకి ఎక్కువ క్లాత్ ఇవ్వలేదండి, సో తక్కువ క్లాత్ ఇచ్చారు. సో లైనింగ్ ఒకటే ఇచ్చారనమాట, లోపల కాటన్ అట్లా ఏమీ లేదు. అండ్ దెన్ ఇప్పుడు నేను తీసుకున్న ఈ క్యాన్ అయితే మనకి ఇక్కడ వెల్క్రో టైప్ ఇచ్చారనమాట. సో ఇది ఎలాస్టిక్ ఉందండి, ఏ సైజ్ వాళ్ళకైనా కూడా ఫిట్ అవుతుందనమాట. అండ్ ఇంకొకటి బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్ కూడా ఇచ్చారు మనకి, ఇది లూజ్ కావాలంటే లూజ్ చేసుకునే దానికి, ఇంకా మనకు కొంచెం టైట్ కావాలంటే టైట్ చేసుకునే దానికోసం అనమాట. సో ఇచ్చారు. అండ్ ఇదైతే చూస్తున్నారు కదా మంచిగా గ్లేర్ అయితే కనిపిస్తుందండి. దీని మీద ఇప్పుడు నేను తీసుకున్న లెహంగా కూడా వేసుకొని మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఇప్పుడు నేను తీసుకున్న లెహంగా వేసుకున్నానండి, బట్ చెప్పాను కదా లోపల లైనింగ్ తక్కువ ఉండటం వల్ల సో మనకి ఇది కింద వరకు రాలేదనమాట. మనకి ఇది కింద వైర్ వచ్చింది కాబట్టి పైన లైనింగ్ కానీ పైన క్లాత్ కానీ మంచిగా వెడల్పు ఉండాలండి, బాగా గ్లేర్ ఉంటేనే ఇది సూట్ అవుతుంది, లేదంటే ఇది అన్నిటికీ సూట్ అవ్వదు అనమాట. మీరు తీసుకునేటప్పుడు ఒకసారి ఇది చెక్ చేసుకొని తీసుకోండి. యాక్చువల్లీ నేనే స్టిచ్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదనమాట, అందుకని ఒకటి ముందు ఆర్డర్ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ అయితే నేను కాజల్ తీసుకున్నానండి, లాక్మీ కాజల్ అనమాట. నేను ఆల్రెడీ ప్లమ్ యూస్ చేస్తున్నాను, ఇది కొంచెం లైట్గా అనిపిస్తుంది నాకు, అయితే నేను రెగ్యులర్గా పెట్టుకుంటానమాట. సో ఇది లైట్గా అనిపించింది కంపేర్డ్ టు లాక్మీ. నేను అంతకుముందు లాక్మీ మేబిలిన్ యూస్ చేసేదాన్ని, బట్ నాకు మేబిలిన్ కూడా కొంచెం లైట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కొన్ని అయితే బాగానే అనిపిస్తాయి, బట్ నాకు లాక్మీ నచ్చినట్టుగా అంత థిక్గా ఏది అనిపించలేదు. ఏ కాజల్ ఫేవరెట్ అనేది కామెంట్ చేయండి. నాకైతే లాక్మీ అనమాట, నెక్స్ట్ వచ్చేసి మేబిలిన్. సో ఈ రెండు నచ్చుతాయి రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే. ప్లమ్ కూడా నాకు బాగానే ఉంది, మా పాపకి ఎందుకనో కానీ పెడుతుంటే వాటర్ వచ్చేస్తుంది అనమాట, అందుకని చెప్పేసి నేను అసలు ఇది మా పాపకైతే అసలు యూస్ చేయట్లేదు. లాక్మీ మొన్న పెట్టినప్పుడు తను నార్మల్గానే ఉన్నింది. సో చూడాలి ఇంకొక 2-3 times యూస్ చేస్తే కానీ తనకి సెట్ అవుతుందా లేదా తెలీదు. డైలీ అయితే పెట్టానండి, ఎప్పుడైనా ఫంక్షన్ ఉంది అంటే పెడతానమాట, అది కూడా చాలా లైట్గా వేస్తాను తనకి. ఇందులో ఏమైనా నచ్చి తీసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీటి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ అమెజాన్లో ఏంటంటే మనకి రిటర్న్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయండి, రిటర్న్ చేసిన వెంటనే మనకి రీఫండ్ వచ్చేస్తుంది. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉందన్నమాట, అండ్ మనకి లోపల పల్లెటూరులో కూడా వస్తుందండి, ఎందుకంటే మా ఊరు చాలా పక్క పల్లెటూరు అనమాట మా అమ్మ వాళ్ళది. సో అక్కడ కూడా మనకి వస్తుంది, కాకపోతే ఊరు దగ్గరకు రారు, కొంచెం ఊరు దగ్గర ఒక 5 kilometers లోపల మనకు ఉంటుంది కదా ఏదన్నా తెలిసిన ప్లేసు, అక్కడ వరకు వస్తుంది, మనం అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అప్పుడైతే కొంచెం దగ్గరకు కూడా వస్తున్నారు, ఇది నేను చెప్పింది ఒక 2 years బ్యాక్ సంగతి అనమాట. సో మీరు కూడా తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్, అంతవరకు బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.